వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. నౌహీరాకు రిమాండ్ పొడగింపు. భువనేశ్వర్ ఖాతర్లో 100 వికెట్లు. వన్డేలో 10,000 పరుగులు చేసిన ధోని. ఏపీలో స్కూల్ అసిస్టెంట్ ఫలితాలు వాయిదా. ఫిబ్రవరి 3న రంగారెడ్డి జిల్లాలో పోలియో చుక్కల కార్యక్రమం. తెలంగాణలో పొగమంచు కారణంగా దారి కనిపించక 2 వాహనాలుంటే. 22న చంద్రబాబు దావస్ పర్యటన. ఏపీ పురపాలక ఉపాధ్యాయ బదిలీలు. యాదాద్రి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ. 7.2 కిలోమీటర్ల దూరంలో నిలిచిన వాహనాలు. రాజస్థాన్లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో 2 ముక్కలైన శిశువు. తెలంగాణలో పోలీస్ పరీక్ష నియామకాలు మరింత ఆలస్యం. ఏపీలో మహిళల కోసం ప్రత్యేకంగా తల్లి సురక్ష పథకం. చెన్నైలో 82 అడుగుల దోశ వేసిన వంట మాస్టర్లు గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు. ఐకానిక్ బ్రిడ్జ్కు నామకరణం చేసిన చంద్రబాబు. తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్గా చౌహాన్. హైదరాబాద్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ. లక్ష్మీ సెంటీఆర్ లో లక్ష్మీ పార్వతిగా కనిపించనున్న సీతారా. ప్రేక్షకుల్ని నవ్వులతో ముంచెత్తున్న ఎఫ్2. మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జెర్సీ టీజర్. ఎస్పీ బీఎస్పీ పొత్తు ఖరారు. టేకులపల్లిలో స్ఫూర్తిని నింపిన సృజన కార్యక్రమం. నేటి నుంచి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.